మిగిలింది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పూర్తి చేసిన కాంట్రాక్టర్లు అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రారంభానికి ముందే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్లాబ్ పెంచులు ఉడాయి. దీంతో సర్పంచ్ గ్రామస్తులు ఆందోళనకు దిగిన సంఘటన ఖమ్మం జిల్లా కామెపల్లి మండలంలో జరిగింది. రామకృష్ణాపురం పంచాయతీ పరిధి హరిచంద్రాపురం గ్రామం గుట్టల సమీపంలో 50 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి ఐటీడీఏ 5,40,000 కేటాయించింది. ఇండ్ల నిర్మాణాన్ని ఆర్వీఎం ఇంజనీరింగ్ ఆఫీసర్లకు అప్పచెప్పింది. టెండర్ పొందిన కాంట్రాక్టర్ నాణ్యతను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు పూర్తి చేశాడు. ఇళ్ల నిర్మాణం పూర్తయినా ఇంకా లబ్ధిదారులకు కేటాయించలేదు. బిల్డింగ్ స్లాబ్ మీద చేతితో తీస్తుంటే పెచ్చులుడుతోంది. లోపల అరయించు మందం సిమెంట్ లేకుండా పూర్తిగా ఇసుక మాత్రమే తేలడంతో గ్రామస్తులు అక్కడ ఎలా ఉండాలని ప్రశ్నిస్తున్నారు. సర్పంచ్తో పాటు స్థానికులు నాణ్యత లోపాలను నిరసిస్తూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర ఆందోళన చేశారు. నాణ్యత లోపంతో నిర్మించిన కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.